హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాప్ 5 రిచెస్ట్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం భారతదేశంలో కొంతమంది రిచెస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ రిచెస్ట్ ముస్లిమ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారంటే, వారు తలుచుకుంటే ఏ దేశం యొక్క ప్రధానమంత్రినైనా ఇంటికి పిలిపించుకుంటారు. ఈ రిచెస్ట్ ముస్లిమ్స్ కి ప్రపంచంలోని అన్ని దేశాలు తమ దేశం యొక్క నాగరికత ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. మరి భారతదేశంలోని అటువంటి కొంతమంది రిచెస్ట్ ముస్లిమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అజీమ్ ప్రేమ్జీ. అజీమ్ ప్రేమ్జీ ప్రపంచంలోనే ఫేమస్ అయిన విప్రో ఐటీ కంపెనీ యొక్క ఓనర్. అతని యొక్క నెట్వర్త్ $19 బిలియన్. అంతేకాకుండా భారతదేశంలోనే అతి ఎక్కువగా దానాలు చేసే వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. అజీమ్ ప్రేమ్జీ భారతదేశంలోనే 2వ అత్యంత రిచెస్ట్ పర్సన్ గా పిలువబడుతున్నాడు. ఒకవేళ అజీమ్ ప్రేమ్జీ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాలనుకుంటే రోజుకు 1 కోటి రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినా గానీ తన దగ్గర ఉన్న ఆస్తంతా ఖర్చు పెట్టడానికి 500 సంవత్సరాలు పట్టుద్ది. ఫ్యూచర్ లో ఇతను ప్రపంచంలోనే 20వ అత్యంత రిచెస్ట్ పర్సన్ గా కూడా పిలువబడతాడు. ఇతనికి భారతదేశం పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ తో సత్కరించింది. నెంబర్ 2, ఎంఏ యూసుఫ్ అలీ. ఇతను లూలు ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క ఓనర్. ఇతని భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెటింగ్ కంపెనీ. గల్ఫ్ దేశాల్లో ఇతనికి 150కి పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. యూసుఫ్ అలీకి ప్రపంచవ్యాప్తంగా అనేక హోటళ్లు, షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి. భారతదేశంలో మరియు మలేషియాలో అతిపెద్ద షాపింగ్ మాల్స్ యూసుఫ్ అలీ పేరు మీదే ఉన్నాయి. ఇతర దేశాల్లో వ్యాపారం చేసే రిచెస్ట్ పర్సన్ లో యూసుఫ్ అలీ ఒకడుగా చెప్పుకుంటారు. ఇతని యొక్క నెట్వర్త్ $5.2 బిలియన్. ఇతని దగ్గర ఎంత డబ్బు ఉందో అనే ఐడియా మీకు రావాలంటే ఇతనికి ఒక సొంత బ్యాంకే ఉంది. ఇతన్ని కూడా భారతదేశం పద్మభూషణ్ అవార్డుతో సన్మానించింది. నెంబర్ 3, ఖ్వాజా యూసఫ్ హమీద్. ఇతను భారతదేశంలోనే 3rd రిచెస్ట్ ముస్లిం గా పిలువబడుతున్నాడు. ఇతను మెడికల్ ఎక్విప్మెంట్ అయిన సిప్లా కంపెనీ యొక్క ఓనర్. ఇతను HIV మరియు ఆస్తమాకి యాంటీ మెడిసిన్ ని కనిపెడుతున్న మొట్టమొదటి వ్యక్తి. ఆ జబ్బులకు ట్రీట్మెంట్ కనిపెడుతున్న వైజ్ఞానికుడు, సైంటిస్ట్ కూడా. ఇతని యొక్క మొత్తం నెట్వర్క్ $2.7 బిలియన్. ఇతని కంపెనీ అయిన సిప్లా భారతదేశంలోనే 22వ అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీగా పిలువబడుతుంది. ఈ కంపెనీకి భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా కూడా అవార్డు లభించింది. ఇతనికి ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ అవార్డును కూడా ఇచ్చింది. నెంబర్ 4, ఆజాద్ ముపేన్. ఇతను కేరళలో జన్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి 200కి పైగా హాస్పిటల్లు ఉన్నాయి. ఇతని యొక్క మొత్తం నెట్వర్త్ $1.7 బిలియన్. అతని కింద రకరకాల దేశాల యొక్క 1500 డాక్టర్లు పనిచేస్తారు. అతనికి ఒక సొంత సైంటిఫిక్ ల్యాబొరేటరీ కూడా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ కూడా ఆయనదే. ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి పద్మశ్రీని కూడా ఇచ్చింది. చూసారు కదా, భారతదేశంలోనే టాప్ రిచెస్ట్ ముస్లిమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.